నేను ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్గా రాలేదు, ఒక ఏదో జానీ మాస్టర్గా రాలేదు, జనసేనగా ఏమంటారు మన ఒక కార్యకర్తగా, తర్వాత ఒక సైనికుడిలాగా వచ్చాను ఇక్కడికి. స్పెషల్గా ఇక్కడే ఎందుకు పెట్టడం అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే, సో నెల్లూరులోనే కాబట్టి నాకు నేను పుట్టిన గెడ్డ, సో ఇక్కడి నుంచే నేను తిన్నాను తిరిగాను, ఈ గల్లీలు గల్లీలు తెలుసు, సో ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు, ఇక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయన్నీ గ్రౌండ్ లెవెల్లో నేను కిషోర్ గారితో వెళ్ళి అన్నీ తెలుసుకున్నాను నేను. అలాగే ఇక్కడ మన కార్యకర్తలతో అందరు అడిగి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి ఒక చిన్న చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళటం జరిగింది. సో ఇవన్నీ తెలుసుకుని వచ్చాను, దాని గురించి మెయిన్ మాట్లాడడానికి వచ్చింది. అండ్ అలాగే ఫస్ట్ నేను జనసేనలో చేరడానికి మెయిన్ కారణం కళ్యాణ్ గారి ఆశయాలు, సామాజిక న్యాయం అనేది ఆయనకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. సో దాని గురించి నేను ఆ ఆశయాల్ని, ఆయన చెప్పిన మాటల్ని, ఆయన వెనకాలండి ఆయనకు తోడ్పడుతూ ఆ ఆశయాల్ని గెలిపించడానికి నేను ఒక భాగం అవుదామని చెప్పి ఈ జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది. సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా మిత్రులందరికీ, పత్రికా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్, మేము చేసే ప్రతి ఒక్కటి జనం దగ్గర తీసుకుని వెళ్తారు, అది మంచి అయితే మంచి చూపిస్తారు, చెడు అయితే చెడు చూపిస్తారు. సో మీ అందరికీ పేరు పేరున నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జనసేనలో చేరిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను నెల్లూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం, దేనికి వచ్చాము దేనికి రాలేదు ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్న సమస్యల్ని పోరాడడానికి వచ్చాను. ఫస్ట్ నేను తీసుకుంటున్నది టిట్కో హౌసులు ఉన్నాయి కదా, వెంకటేశ్వరంలో కట్టున్నారు కదా, సో ఇల్లులు, సో ఆ ఇల్లుల గురించి మాట్లాడడానికి వచ్చాను. రాష్ట్రం మొత్తంలో 40 లక్షల ఇల్లులేమో శాంక్షన్ అయినాయి దాదాపు నాకు తెలిసి, మన నెల్లూరులో 4000 ఇల్లులేమో కట్టినట్టున్నారు. అది 4.5 సంవత్సరం అయింది, అది లాస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది శాంక్షన్ అయినాయి. అయినా కూడా ఇప్పుడు 4.5 సంవత్సరం దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక 2-3 నెలలు ఎలక్షన్స్ 5 సంవత్సరాలు వస్తాయి. సో ఈ 5 సంవత్సరాల్లో ఆ ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు, అలానే ఏదో తూత్మాలిష్గా ఒక శాంక్షన్ అయిన ఒక 200 మందికో ఎంతమందికో ఒక 20% ఏదో ఇచ్చాము కదా అని చెప్పి తాళాలు వాళ్ళ చేతులు పెట్టారు. మిగతా దానికి అర్హులైన ప్రతి మెంబర్స్కి ఇల్లులు ఇవ్వకపోవటంతో ఫోన్ చేసి ఈఎంఐ కట్టారా ఎప్పుడు కడతారు అని చెప్పి జరగటం జరిగింది, అడుగుతున్నారు. ఈ 4.5 సంవత్సరం రెంట్ కట్టాలన్నా, పని దొరకాలన్నా, రెంట్ కట్టాలన్నా చాలా చాలా ఇబ్బంది. నాకు తెలిసి భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి ఒకటే ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు, ఒక ఇంట్లో ఉండి ఇంట్లో చేరటం అనేది. సో అలాంటి ఇల్లు కళని చూపించి శాంక్షన్ అయినా కూడా ఈరోజు వరకు ఇవ్వకపోవటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. సో ఆ విషయానికి చెప్తున్నాను, ఇప్పుడు ఈ ప్రభుత్వం శాంక్షన్ అయిన తర్వాత కూడా 4.5 సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ దాదాపు 5 సంవత్సరాలు ఇవ్వలేదో, ఆ రెంట్లతో సహా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలానే ఆ ఇల్లులు శాంక్షన్ అయ్యేంత వరకు నేను ధర్నా చేయాలని, రేపు 10వ తేదీ 1000 మందిని తీసుకొని వెళ్ళి మన ఈ హోటల్ ఏదది మన మినర్వా హోటల్ నుంచి 1000 మంది బయలుదేరి అక్కడికి వెళ్తాం, అక్కడ ధర్నా చేస్తాం. ఖచ్చితంగా దీన్ని వదిలే సమస్య లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ ఇల్లులు ఈ 4.5 సంవత్సరం అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోయింది, అక్కడ దొంగలకి ఒక ఇది మన ఏదో కట్టి దీంట్లో ఉండండిరా బాబు అని చెప్పి తాళాలు ఇచ్చినట్టు మన ఒక అది అలా అలా జరుగుతుంది అక్కడ. సో దొంగలు ఉంటున్నారు, పోనీ అంత ఇంత ఏదో కట్టారంటే ఫ్యాన్